అండి. రాజమండ్రి నుంచి సురభి రాస్తున్నారు. గడపను లక్ష్మీదేవి అంటారు. దాటడం దోషం కాదా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. లక్ష్మీ స్వరూపం కాబట్టి దాటడం దోషం కాదా అంటున్నారు. బాగానే ఉంది. చాలా సందేహం మంచిగా వచ్చేసింది. మనం ఎన్ని దాటుతున్నాం? భూమి ఏమిటి? లక్ష్మి కదా, తొక్కుతున్నావా? ఇంకా చాలా చేస్తున్నాం కదా, దోషమా కదా? లేదే, మనకు ఆ ప్రశ్నే రాదు. అలాగే మనం తినే అన్నం దైవస్వరూపం. ఏం చేస్తున్నాం? నమురుతున్నాం, బడుగుదో చేస్తున్నాం, దోషం కదా? తాగే నీరు ప్రాణాన్ని ఇస్తుంది, వృధాగా వ్యర్థం చేస్తున్నాం, దోషం కదా? ఇవి దైవశక్తులు, ఇవి పరమ సహనమూర్తులు. సకల ప్రాణులు బతకటానికి అవి ఆధారం. కడపను దేహళి అంటారు సంస్కృతంలో. దేహళి, మనం ఇప్పుడు ఢిల్లీ అంటున్నాం కదా, ఏం కదా, ఢిల్లీ కాదు, దేహళి. ఇండియా కడపది, భారతదేశపు కడప దేహళి. అర్థమేమిటి? దేహ లీయతే, శరీరము అక్కడే ఉంటుంది, అందులోనే శరీరం ప్రవర్తిస్తుంది, దాన్ని దాటి వెళుతుంది. అన్ని శరీరాలు అక్కడి నుంచే వెళతాయి కదా. ఇంట్లోకి రావాల్సిన ప్రతివారు అక్కడి నుంచే రావాలి, అక్కడి నుంచే పోవాలి. కడపను తొక్కకూడదు, కడప మీద కూర్చోకూడదు. అందుకే ప్రతిరోజు పొద్దున్న లేవగానే కడపను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ పెట్టి, పాత రోజుల్లో ఇటు అటు రెండు దీపాలు పెట్టి నమస్కారం చేసేవారు. ఇంత పని ఉంటుందని ఇప్పటి కాలం వాళ్ళు ఇంటికి కడప పెట్టడం మానేశారు. కడపలు ఉండవు ఇంటికి, ఇప్పుడు లేవు. ఎందుకు అనవసరం కడగాలి? దానికి మరి పసుపు కుంకుమ పెట్టాలి, రోజు దీపం పెట్టాలి, ఎందుకు వచ్చిన బాధ? అది ఒక కారు ఎత్తి దాటాలి కదా, సమానంగా ఉంటే అమాంతం వెళ్ళొచ్చు కదా. ఇన్ని అసౌకర్యాలను భావించి కడప లేకుండా చేస్తున్నారు. అంటే ఏమర్థం? లక్ష్మి లేకుండా చేసుకుంటున్నారు. కడప లేని ఇల్లు అంటే ఏమర్థం? లక్ష్మి లేనిది. ఏం మాకు లేదా సంపద? కడప లేని ఇంట్లో లక్ష్మి లేదా, సంపద లేదా, మాకు ఐశ్వర్యం లేదా, మాకు బ్యాంకు బ్యాలెన్స్ లేదా అంటున్నారు కదా. లక్ష్మి అంటే అది కాదు కదా. లక్ష్మి ఏది? సత్సంకల్పం, సద్భావన, సన్మైత్రి కదా. సకల లోకాలు బాగుండాలి. ఎదుటివాణ్ణి బాగు చేసే ప్రయత్నం చేయాలి. ఎదుటివాణ్ణి హితానికి మనం ప్రయత్నం చేయాలి. మనకున్నదాన్ని నలుగురికి పంచిపెట్టాలి, నలుగురి క్షేమానికి ప్రయత్నం చేయాలి. ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఈనాటి కాలంలో మనం ఇప్పుడు ఏదో అంటున్నారే, రకరకాల ద్వేషాలు, విద్వేషాలు, కలహాలు, కలతలు కదా, ఉద్వేగాలు, ఉద్రేకాలు, ఇవే కారణం. కడప ఉన్న ఇంట్లోని మానవులు ప్రశాంతంగా ఉంటారు. వారు కొట్లాడుకోలేదా అంటారేమో, అప్పటి స్థాయికి ఇప్పటి స్థాయికి తేడా తెలవటం లేదు. అప్పటి వారు ఏడాదికో, రెండేళ్లకో, మూడేళ్లకో, వారి వారి సమయానుగుణంగా ఒకటి రెండుసార్లు వస్తే రావచ్చు. ఇప్పుడు కలహించని రోజు ఉండదు కదా. వివాహం చేసుకున్న తర్వాత ఈనాటి దంపతుల్లో ఎంతమంది ఓ 20 ఏళ్ళు కాపురం చేస్తున్నారు, కనపడుతున్నారా? ఈ సంవత్సరం వెళ్ళి వచ్చే సంవత్సరం ఎందుకు? స్థిరత్వం లేదు, నిశ్చయం లేదు, పవిత్రత లేదు, నిస్వార్థం లేదు. వివాహానికి మొదటి మెట్టు నిస్వార్థం. ఎదుటివారి కోసం బతకగలిగిందే వివాహం. తన కోసం అంటే వివాహం ఎందుకు? అవసరం లేదు కదా. కాబట్టి అందులోని ఈ పవిత్ర భావాలన్నీ మనసులో, వాక్కులో, శరీరంలో కలిగించి నింపి తాను తన తోటివారు క్షేమంగా ఉంచగల ఒక అద్భుతమైన దివ్యమైన శక్తి కడపలో ఉంది. దాన్ని దాటిపోతున్నప్పుడే దానిలోని శక్తి మనలో ప్రవేశిస్తుంది. దాన్ని రోజు పూజిస్తాం అమ్మవారిలాగా, లక్ష్మీలాగా.
అందుకే కడపలో కూర్చోవద్దు, కడప మీద నిలబడవద్దు, కడపను తొక్కొద్దు. కడప అవతల ఉన్నవారికి లోపల ఉన్నవారు దానం చేయకూడదు. ఇవ్వాలంటే లోపల రమ్మన్నారు, లేదు మనమైనా బయటికి పోవాలి. ఇదే సూత్రం మనకు రామాయణంలో కథ చెప్తారు. అది వాస్తవం కాకుండా ఒక మనకు నిదర్శనంగా అయిపోతుంది. లక్ష్మణ స్వేదో రేఖ గీశాడని, అది దాటి వచ్చి భిక్షం ఇవ్వమని, వీడు దాటి రాలేడని, దీనికే ప్రతీక. రాక్షసులు కడప దాటి రాలేరు, అందులో అర్థం అది. రావణాసుడు రాలేకపోయాడంటే కడప దాటి రాలేరు. దుష్ట సంకల్పం ఉన్నవాళ్ళు కడప దాటి రాలేరు, వాడు రాలేకపోయాడు. అంటే ఏమిటి, కడప పెట్టి కూడా మనము ఇంటిలోని వారము రాక్షసులకు అధీనమయ్యామంటే మన సంకల్పం ఏమైంది? మనకు మనముగా మనను రాక్షసులకు అంకితం చేసుకుంటున్నాం. అలాంటి పని చేసుకోవద్దని మనం హెచ్చరించడమే రామాయణంలోని ఆ గాథల అంతరార్థం. అది వాస్తవమైన ఒక పక్క పెట్టండి, అందులోని సంకేతం మాత్రం ఇది కదా. అందువల్ల కడపలో ఇన్ని పరమార్థాలు ఉన్నాయి.